తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం చిలుకూరికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ ఫామ్ హౌస్ ఉంది. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ ఎక్కువ వాళ్ళకి వర్క్ లేని టైంలో, ఖాళీ టైంలో ఇక్కడ ఫామ్ హౌస్లో ఎక్కువ గడపడానికి ట్రై చేస్తుంటారు. అసలు ఈ ఫామ్ హౌస్లో ఏముంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అనేది ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూలో చూడబోతున్నాం. అయితే ఫస్ట్గా ముందుగా వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళ అనేది మనం చూద్దాం. లోపలికి వెళ్దాం ఫామ్ హౌస్లోకి. ప్రస్తుతం మనం ఫామ్ హౌస్ గేట్లోంచి లోపలికి వెళ్తున్నాం. గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఒక వాచ్మెన్కి ఉండటానికి, ఇక్కడ పర్మనెంట్గా ఉండటానికి ఒక సెటప్ అయితే ఏర్పాటు చేశారు. మీరు పైన చూడవచ్చు, వాళ్ళకి డిష్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రామలక్ష్మణ్ ఫామ్ హౌస్ అనేది సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చిలుకూరు దగ్గరలో నుంచి 15 కిలోమీటర్లు వస్తాయి. అంటే సిటీకి నానకరం కూడా సర్కిల్ నుంచి చూసుకున్నట్టయితే ఇది 30 కిలోమీటర్లు అయితే రావచ్చు. ఈ ఫామ్ హౌస్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రీనరీని మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఈ గ్రీనరీలో వాళ్ళు ఎక్కువ పూల మొక్కలు, అలానే నేరేడు చెట్లు, అలానే సపోటా చెట్లు. సపోటా ఎంట్రన్స్లో సపోటా ఉంది. ఈ తోట మొత్తం ఎంత ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, దీన్ని ఎప్పుడు పర్చేజ్ చేశారనే విషయాలు రామలక్ష్మణ్ కలిసిన తర్వాత వాళ్ళని అడుగుదాము. చూసుకుంటే ఇక్కడైతే ఆహ్లాదకరమైన వాతావరణం, ప్లెజెంట్ వాతావరణం, సన్ రైజుని ఆస్వాదిస్తూ వీళ్ళ జీవన విధానం ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్లో కోళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. మనం విజయవాడలో చూస్తున్నాము. వీటితో పాటు ఈ ఫామ్ హౌస్లో చాలా రకాల పూల మొక్కలతో పాటు పళ్ళ మొక్కలు కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్లో పండేటువంటి కూరగాయలే వీళ్ళు వాడతారని చెప్పేసి వీళ్ళ సన్నిహితులైతే మనకు తెలియజేయడం జరిగింది. ఇటువైపు కూడా సపోటా, మామిడి మొక్కలు, అలానే అల్లం నేరేడు మొక్కలు, వీటితో పాటు కొన్ని పూల మొక్కలను కూడా అయితే వీటిని ఉంచడం జరిగింది. ఫామ్ హౌస్లో పండినటువంటి పచ్చిక ద్వారా గేదెల్ని మేపి గేదెల నుంచి వచ్చేటువంటి పాలు వాళ్లే తీసుకొని వాళ్లే ఇంట్లోకి ఉపయోగిస్తారని చెప్పేసి మనకు తెలిసింది వాచ్మెన్ ద్వారా. మనం మధ్యలో చూస్తున్నాం, ఇప్పుడు ఒక పిల్లర్లు కనపడుతున్నాయి కదా, ఆ పిల్లర్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లర్లు. ఈ ఫామ్ హౌస్లో వాళ్ళు ఇంట్లో ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో అన్ని రకాల ఫ్రూట్స్ని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. బుద్ధుడి స్టాచ్యూ కూడా కాస్త ఇంట్రెస్ట్ని అయితే కలిగిస్తుంది. వాళ్ళు ఏదైతే జ్ఞానంలో ఉంటారో, అలానే యోగాకు సంబంధించి, అలానే ధ్యానానికి సంబంధించినటువంటి సింబాలిక్గా బుద్ధుడు స్టాచ్యూ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బుద్ధుడు స్టాచ్యూ పైన సన్ రైజ్ అయితే లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం ఉదయం పూట ఈ ఫామ్ హౌస్కి అయితే రావడం జరిగింది. ఈ ఫామ్ హౌస్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బుద్ధుడు స్టాచ్యూ ఆకర్షణీయంగా, ప్లెజెంట్గా అయితే మనకు కనపడుతుంది. రామలక్ష్మణ్ మాస్టర్ ఉన్నట్టు ఫామ్ హౌస్ చూసాము. అలానే వాళ్ళు చెప్తున్నట్టు మాటలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు చాలామంది. వాళ్ళు చెప్పడమే కాదు, ఆచరించి చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది వీళ్ళు ఉంటున్నటువంటి ఈ గెస్ట్ హౌస్లో చూసి తెలుస్తుంది. ప్రస్తుతానికి లోపల గెస్ట్ హౌస్ లోపలికి వెళ్దాం. రామలక్ష్మణ్ మాస్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంది, వీళ్ళు ఎలా ఉంటారు ఫామ్ హౌస్కి వస్తే అనేది చూద్దాము. ఇవి ఫ్రూట్స్ అన్నీ చూడండి. ఈ ఫ్రూట్స్ అన్ని ఇక వాళ్ళ మాటలు తీసుకున్నాం సార్. ఈ ఫ్రూట్స్ అన్ని ఏంటి సార్, మరి బయటని తెచ్చారా ఫామ్ హౌస్లో? బొప్పాయి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం, బొప్పాయి తీసుకుంటాం అన్నమాట. కంప్లీట్గా మేము సినిమా మనుషులు వదిలేసి చిన్న గోసి కొట్టు పెట్టుకొని ఫామ్ హౌస్ రావడంతోనే ఇవి మీరు డ్రెస్ చేంజ్? డ్రెస్ చేంజ్ ఎందువల్లంటే మనిషికి అప్పుడప్పుడు కూడా సన్ రేస్ తగలాలి, సన్ బాత్ అంటాం కదా, అందుకని పార్మల్ కూడా చూసారు సన్ బాత్ అంటారు. అట్లాగే వచ్చి మేము ఈ గోసి కొట్టుతో ఫుల్ డే ఒక రెండు మూడు ఉండేమంటే సన్ ఎనర్జీ కిందే స్నానం చేస్తాము, సబ్బు పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్గా న్యాచురల్గా జీవితం ఎలా ఉంటుంది, ఒక మట్టి బాత్ వేసి మట్టి అంతా ఫుల్ బాడీ వేసుకొని ఒక 1 అవర్ ఎండలో ఉంటాం. ఓకే. మన తర్వాత అరిటాకులు అన్నింటిని పండిపెట్టి అరిటాకులు లోపల పండుకుంటాం అన్నమాట, బాడీ చుట్టు లాగేస్తుంది. అట్లా అది ఆల్ వెరైటీస్ మన, ఎందుకంటే మినపిండను కోడు వైట్ జన కోడిగుడ్లు కలిపేసి దాన్ని ఒంటికి పెడతాము. అది పెట్టే పనితే లోపట మన అంటే బ్లడ్ అంతా క్లాట్ అవ్వకుండా క్లియర్ చేస్తుంది. ఓకే. అది ఆ కోర్స్ చేస్తాం. మొత్తం పూసేస్తాం నూనెలోని ప్రకృతి ప్రసాద్ అని ఆయన చెప్పిన ఒక సిట్కే తీసుకొని ఆ నూనెలోని పూసుకొని 1 అవర్ కూర్చొని పంటే లోపల ఉండే మనలో ఉండే హీట్ని మొత్తం బర్న్ చేస్తుంది అన్నమాట, మన ఫ్యాట్ పదార్థం బర్న్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మేము బూడిద గుమ్మ జ్యూస్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఏ స్టమక్ ఎంటీ స్టమక్లో బూడిద గుమ్మ జ్యూస్ తీసుకుంటాం, రాగా తీసుకుంటాం.
ఆ తర్వాత కొంచెం తర్వాత మన ఏదైనా కాకరకాయలు మాకు ఇక్కడ పండుతుంది, కాకరకాయలు, టమాటాలు, ఉల్లి మొత్తం ఇక్కడే మాకు ఫామ్లో పండుతుంది. న్యాచురల్ ఫుడ్ని మేము మ్యాగ్నెట్ ట్రై చేస్తాం అన్నమాట. పాలకూర, ములగాకు ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే ప్రతి మనిషి తీసుకోవాలి ములగాకు అంటే చాలా. ఎందుకంటే ములగాకాయ తింటారు కానీ ములగాకు బెస్ట్ మెడిసిన్స్ అని. అది పప్పులు వేసుకుంటే ఉట్టి తినలేరు, కొంచెం కొంచెం చేదుగా ఉంటుంది, బెస్ట్ మెడిసిన్ అన్నమాట. దాన్ని కానీ ములగాకు కానీ మనం పప్పులు వేసుకొని తింటే మేము ములగాకు ప్రతి క్షణం తీసుకుంటాం, ప్రతిరోజు ములగాకు అనేది చాలా అద్భుతమైనది అన్నమాట. అందుకే మా ఫామ్ లో అన్ని రకాల వెరైటీస్ అద్దాలు పెట్టింది. ఎందుకంటే లోపల కూర్చున్నా కానీ మనం సెటిల్ అవ్వడాలి, మా ఇద్దరు ఉంటానికి రూమ్ ఇది. ఇప్పుడు వచ్చినప్పుడు మామూలు వదిలేసి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాం మా ఫ్యామిలీ వాళ్ళు అనమాట, వీళ్ళతో మనం పడలేమని చెప్పి వాళ్ళు వాళ్ళు వచ్చినా కానీ 6 గంటల వరకు ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ స్టవ్ ఏం కనపట్టలేదు, వంట ఇవి ఏం లేదు. ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు కుకింగ్స్, వాళ్ళు మనకు కావాల్సిన వంట మంచి రాజమండ్రి జక్రయ్య శాంతి అని హస్బెండ్ అయిపోవాళ్ళు చాలా అద్భుతంగా మనకు కావాల్సిన టేస్ట్ ప్రకారం ఫుడ్ ఉండి పెడతారు. వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, ఈ ఫామ్ హౌస్ ఎప్పుడు తీసుకున్నారు సార్? ఇది ఒక 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అవుతుంది. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 6 ఎకర్స్. ఆరు ఎకరాలు. చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి, చిలుకూరు నుంచి ఒక జస్ట్ 10 కిలోమీటర్స్ అంతే. సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్లు వస్తుంది. 35 40 మినిట్స్లో వచ్చేస్తాం అన్నమాట. షూటింగ్ లేదంటే మ్యాక్సిమం ఇక్కడే ఉంటాం అన్నమాట. షూటింగ్ లేదంటే ఏదన్నా. ఓకే, అడగొచ్చో లేదో తెలియదు అందరికి, హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది, డబ్బులు గుర్తొస్తుంది, ఫామ్ హౌస్లు గుర్తొస్తుంది. అప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఎంత సార్ సుమారుగా? ఇది అప్పుడు 32 ల్యాక్స్కి అంత తీసుకున్నాము. టోటల్ మొత్తం 6 ఎకరాలు. ఎకరా ఇప్పుడు నాకు తెలిసి ఎకరం ఒక 1 ఇయర్ ఉందా, 1 కోటి రూపాయలకు వస్తుంది? 2-3 అంటున్నారు ఇక్కడ. ఓకే ఓకే. మొత్తం ఈ ఏమేమి ఉన్నాయి సార్ ఈ ఫామ్ హౌస్ ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు? కోళ్ళు పెంచుతున్నాం. కోళ్ళు అంటే మాకు గేదెలు ఉన్నాయి. తర్వాత మన దాకా గొర్రె పిల్లలు పెంచాం, మనం తీసేసాం మా చక్రయ్య గారు. అన్ని రకాల ఫుడ్స్ చేసాం, రకాల ఫుడ్స్, సీజన్ ఫుడ్లు, డ్రై ఫుడ్స్, ఆ ఫుడ్స్ అన్ని రకాల. ద్రాక్ష ఇది మనది, ఖర్జూరు పళ్ళు ఇన్ని వేరే రాజమండ్రి నుంచి తెప్పించాం అన్నమాట. దీనికి ఎక్కువగా అన్ని రకాలు అంటే ఒకే చోట రాకుండా అన్ని రకాల ఫుడ్స్ ఉండాలి, అన్ని రకాల సీజన్ ఫుడ్స్ కావాలని వేయడం జరిగింది అన్నమాట. అందుకే దీని వెరైటీస్ దీనికి. అవును, కూరగాయలు ఏంటి పరిస్థితి? ఇంటికి కూరగాయలు ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి వెళ్తాయి లేకపోతే? కూరగాయలు, పాలు, అన్ని రకం కూరగాయలు, పాలు ఇక్కడ నుంచి వస్తాయి. ఉల్లిపాయలు చేయడానికి మా చక్రయ్య ఆయన కూడా కలవాలి. ఇట్లా బాగుండాలి అని అనుకుంటే మనం ఎంతగా ట్రీట్మెంట్ చేయలేము. దాని దగ్గర చూసే మనుషులు ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్. చక్రయ్యరా ఎక్కడ నుంచి తీసుకొచ్చేస్తాన్ని? ఎట్లా భీమవరం సైడ్ ఉన్నారు ఆయన. మేము తెచ్చుకొచ్చిన దానికంటే కూడా భగవంతుడు పంపాడు అనుకుంటున్నాం. ఎట్లా అంటే మనం తెచ్చుకుంటే అన్లిమిటెడ్ లో ఉంటారు. భగవంతుడు పంపిన మనిషి. 3000 రకాల చెట్లు ఇక్కడ, ట్రీస్, ఆల్ ఫ్రూట్ చెట్లు, 3000 రకాల ఫ్రూట్ చెట్స్ ని ఇది మాక్సిమం 2 ఇయర్స్ లో ఇంత అద్భుతంగా పెంచింది తోటని. చూడాలి ఎంత 2 సంవత్సరాలు ఇంత పెద్ద తోట అయిందా అని అంటుంటారు. ఉల్లి వేసారు, టమాటాలు వేసారు, తర్వాత బీరకాయ, పొట్లకాయ, పాలకూర, మాకు మాగాడేశాడు కొంచెం మాగాడేశారు. వరి అది ప్రేమ పెడతాడు అంటే. మేము ఇందాక తెల్లారుజాము 3 గంటలు లేచాము. మేమే ఎక్కువగా 3 గంటలు లేస్తామంటే 2-3 గంటలు లేచి ఎలా నడుస్తుంటే ఒక మనిషి నడుస్తున్నాడు ఏంటి అని బయటకు వచ్చి చూస్తే ఆ రకంగా అప్పుడు లైట్ వేసుకొని నీళ్ళు పెడుతున్నాడు పొగర్లో. 3 గంటలకి అంటే ఈయనకి పని. మేము 8 గంటలు లేకుండా 8 గంటలు లేకుండా అని చెప్పలేదు. అందుకని ఈ బెస్ట్ ఇంత గార్డెన్ అంత పచ్చగా ఫ్రూట్స్ ఏంటి రావడానికి కారణం దీనికి ఓనరు అని కూడా చెప్పొచ్చు. అంటే ఓనర్ అంటే ఓనర్ అని ఫీల్ అవ్వకపోతే నేను ఒక కూలి మనిషిలాగా మనం అనుకుంటే దీని ప్రేమించలేడు. ఆయన ఓనర్గా, ఆయన సొంత తోటగా పనిచేస్తున్నాడు. అందుకని ఆయన ఓనరు, ఆయన మేము శిష్యులుగా ఆయన. ఎందుకంటే సాధారణ విషయం కాదు, మనం అనుకున్న విజన్ని ఒక మనిషి తీసుకురావాలంటే సాధారణ విషయం కాదు. మేము ఇప్పటి నుంచే మా డ్రీము, మేము మా ఫామ్ హౌస్లో అన్ని రకాల ఫుడ్స్ ఉండాలి, అంతా న్యాచురల్గా ఫుడ్ ఉండాలి అని అనుకున్నాము. మా డ్రీమ్ని ఫలితం చేసిన నడిపిస్తున్న జక్రయ్య గారికి, వాళ్ళ భార్య శాంతి. ఎందుకంటే మాకు అద్భుతమైన కూరగాయలు, పాలకూరలు ముచ్చటగా ఎంతమంది వచ్చినా అందరికి వండి పెడుతుంది. మన అందరు కూడా టిఫిన్ కూడా రెడీ చేసింది. తొందరలో మీరు తినబోతున్నారు. రామలక్ష్మ సార్, ఫామ్ హౌస్ మీరు మెయింటైన్ చేస్తున్నారు, మిమ్మల్ని ఓనర్ అంటున్నారు, ఏంటి మీకు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా వీళ్ళు? ఎందుకంటే 3 గంటలు వేసి మరీ తోటంతా చూసుకుంటున్నారు, ప్రేమతోనా భయంతోనా ఏంటి పరిస్థితి? సరే ఎప్పుడు కూడా నన్ను పై పని చేయమని అనరండి.
ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోమంటారు. ఆడవారని మా సార్లేమని ఎవరు కూడా నువ్వు అంత చేయొద్దు, రెస్ట్ తీసుకోమంటారు. వ్యవసాయం అంటే నాకు ప్రాణం అండి. నేను ఆ మొక్కలను పెంచడం కానీ బర్రెలు చూసుకోవడం కానీ చూసుకుంటాను. రెస్ట్ తీసుకోమని చెప్తా ఉంటారండి ఎప్పుడు కూడా. నైట్ తిరగొద్దు అంటారండి, 5 గంటలకు పని బంద్ చేయమంటారు. ఫస్ట్ టైం ఉంటుంది మేము పని కూర్చోమంటే ఆయన కూర్చోండి, ఆయన ఉండరా మేము ఉండరా అనేది ఇప్పుడు నీకు అర్థమైపోయింది. ఓకే, ఈ చుట్టుపక్కల కూడా చూసుకుంటే అన్నీ కూడా ఫామ్ హౌస్లే ఉన్నాయి, బట్ ఏ ఫామ్ హౌస్ కూడా ఇంత గ్రీనరీ లేదు, ఏ ఫామ్ హౌస్ కూడా ఇంత పచ్చగా లేదు. ఎట్లా ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకమైన మొక్కలు ఏంటి, స్పెషల్ ఏంటి ఈ ఫామ్ హౌస్ కి, స్పెషల్ ఏంటి మా ఫామ్ హౌస్ లో ఇది స్పెషల్ గా అని చెప్పి చెప్పడానికి? అరటికాయలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు వేసారు? అరటికాయలు 5 రకాలు వేసాం. అరటికాయలు 5 రకాలు వేసేసామండి. ఫ్రూట్స్ ఆల్మోస్ట్ 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మామిడికాయలు 2 క్రాప్లు తీసామండి, వేరే ఫ్రూట్స్ కూడా తీసామండి. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇంకా ఈ సంవత్సరం దిగుతుందండి క్రాప్ అండి. కూరగాయలు మేమే పెట్టుకుంటామండి, బయట మార్కెట్ చేయమండి. ఉల్లిపాయలతో సహా మొత్తం అన్ని కూరగాయలు కూడా అన్ని ఇక్కడే పెట్టుకుంటామండి, బయటికి వెళ్ళమండి ఇప్పుడు కూడా దేనికి కూడా. ఓకే, నాకు తెలిసి అయితే మన కిచెన్ లో కావాల్సిన సామాన్ మొత్తం కూడా, కిచెన్ లో కావాల్సిన ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటేబుల్ దగ్గర నుంచి అన్ని వీళ్ళ ఫామ్ హౌస్ నుంచి వస్తున్నాయి. నాకు తెలిసి ఒక్క ఆయిల్ తప్ప అనుకుంటా, ఆయిల్ తప్ప మిగతా. ఓకే, అదే ఈరోజు చూసాం కదా ఈ రామలక్ష్మణ్ మాస్టరు సిటీకి దూరంగా ప్రశాంతంగా ఎలాంటి జీవనం కొనసాగిస్తున్నారని చెప్పేసి, అలానే ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈవెన్ రామ్ లక్ష్మణ్ రామ్ ఫలం సీత ఫలం కూడా చెట్లు కూడా చూపించారనమాట, అరుదైన మొక్కలు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి. సో ఇది ఈరోజు మనం రామలక్ష్మణ్ మాస్టరు ఫామ్ హౌస్ టూర్ అని చెప్పవచ్చు.